హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆడవాళ్ళకి ఇవి అవసరం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అరికాల్లో కాటు కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు తలస్నానం చేసాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకులకు సాంబ్రాన్ని వేసుకోవాలి ఆడవాళ్ళపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకులు అంటే ఉంటుంది అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరువుడిని తలుచుకొని నమస్కారం చేయడం చాలా మంచిది ఉదయం లేవగానే ఇరవై గం గం ఓం గమ్ గణపతియే నమ అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీసా కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే చాలా మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంట దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి తలకి నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనైనా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారికి సహాయం అడగకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పోసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరకం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచుకోకూడదు కొన్ని మంత్రించి దాచిన ఉంటాయి గోరోజున వసీకరణకు వాడతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా కూడా పగలు తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకులు విరబోసుకొని తిరగకూడదు ఓం దుమ్ దుర్గాయి నమ అని నిరంతరం జపించుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే